ఆందోళన సృష్టించిన రాడిసన్ డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు మరోసారి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు అందరూ దాదాపు తప్పించుకున్నట్లే. కేసు నమోదైన తర్వాత పట్టుబడిన 14 మందిలో ముగ్గురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతా ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలకి అందరికీ నెగిటివ్ రిపోర్ట్ నమోదైంది. అయితే వీరంతా కేసు నమోదు కావడంతో పరారీలో ఉండి వారం రోజుల తర్వాత పోలీసుల ఎదుట హాజరు కావడమే నెగిటివ్ కి కారణమని తెలుస్తోంది. పక్కా ప్లాన్ వేసిన సెలబ్రిటీలు డైరెక్టర్ క్రిష్, చరణ్, సందీప్, నీల్, నటి లిషి, శ్వేతలు వారం 10 రోజుల తర్వాత విచారణకు హాజరయ్యారు. వీరి నుండి రక్త, మూత్ర, వెంట్రుకల నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపిన పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. రోజులు గడిచిపోవడంతో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్కడా ఆనవాళ్లు దొరకలేదు. అంటే నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఈ కేసులో వారిని నిందితులుగా పరిగణించడం కష్టమైపోయింది. కమిషనరేట్లోని గచ్చిబౌలి పోలీసులు మరో ప్లాన్ రెడీ చేశారు. నిందితులందరికీ అందులో నెగిటివ్ వచ్చిన వారిని మరోసారి విచారణకు పిలిచి క్రోమటోగ్రఫీ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ టెస్ట్ సాదాసీదా టెస్ట్ మాత్రం కాదు. ఇది చేయాలంటే కోర్టు నుండి అనుమతి కావాలి. అందుకే మొదట కూకట్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ అనుమతి రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ప్లాన్స్ పిటిషన్ లో తెలియజేశారు. క్రోమటోగ్రఫీ అంటే మిశ్రమాలను విభజించు ప్రక్రియ. ఏదైనా మిశ్రమంలో మరో రసాయనం కలిస్తే దాన్ని తెలుసుకునేందుకు, ఇథనాల్ రసాయనాలతో తెలుసుకునేందుకు ఉపయోగిస్తారు. సూక్ష్మ మిశ్రమాన్ని కూడా ఈ క్రోమటోగ్రఫీ ఇట్టే పసిగట్టేస్తుంది. ఓ కెమికల్ లో మరో కెమికల్ రవ్వంత కలిసిన క్రోమటోగ్రఫీలో ఉపయోగించే పేపర్ గ్రీన్ కలర్ గా మారుతుంది. అంటే అందులో మరో రసాయనం కలిసింది అని నిర్ధారణకు వస్తారు. ఇప్పుడు ఇదే రాడిసన్ డ్రగ్స్ నిందితులపై ప్రయోగించాలని డిసైడ్ అయ్యారు. మొదట్లో ఇది రష్యన్లో ఎక్కువగా వాడుకలో ఉండేది. రాను రాను మన దగ్గర కూడా వీటి ఉపయోగాలు అనేక ఫలితాలు ఇచ్చాయి. కోర్టు అనుమతిస్తే మరోసారి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అందరినీ పిలిచి మరోసారి వారి నుండి రక్త నమూనాలు సేకరిస్తారు. క్రోమటోగ్రఫీ ద్వారా వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా సూక్ష్మంలో ఉన్న ఇట్టే మిశ్రమం కలిసి కాగితం రంగు మారిపోతుంది. దాని ద్వారా వారు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అవుతుంది. డ్రగ్స్ తీసుకున్న వారు నెలలు, సంవత్సరాలు గడిచినా దీని ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. సో ఈ విధానంతోనే రాడిసన్ డ్రగ్స్ ముఠాకు చెక్కుపెట్టాలని గచ్చిబౌలి పోలీసులు రెడీ అయ్యారు. అయితే ఇది నేర విభాగంలో ఉపయోగం చేసుకున్న కోర్టు నుండి తప్పనిసరిగా అనుమతి పొందాలి. సదరు వ్యక్తి తన రక్త నమూనాలు ఇవ్వడానికి ఇష్టపడడు. కోర్టు అనుమతి ఉంటే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అందుకే మన పోలీసులు ఈ విధానాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కోర్టు ఓకే చెబితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రయోగం మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇక రాడిసన్ కేసులో తప్పించుకున్న వారందరూ ఊచలు లెక్కించాల్సిందే.